ఏంటి పిన్ని, చెప్పమంటున్నావు? ఏం లేదు సూర్య, జీవనకి హాస్పిటల్ అంటే భయం కదా. ఈవినింగ్ వెళ్తే పర్వాలేదా అంటుంది. అయితే వెళ్ళి మీ డాడీతో చెప్పు అంటున్నాను. దీంట్లో భయపడ్డానికే ఉంది, ఇది చాలా చిన్న టెస్టే. పద వెళ్దాం. డాడీ, మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సరే, తొందరగా రా. డాడీ వినలేదు కాబట్టి సరిపోయింది. వినుంటే నువ్వు నా మీద అరుస్తున్నావేంటే? నాకేం చేయాలో తెలియక. చూడు, నువ్వెవరో తెలియనివ్వకుండా కాపాడుకోవడం నా బాధ్యత. ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, ఈలోపు నేనేదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వేదో ఒకటి చేయకపోతే జీవనకు నాకేదే ఆఖరి రోజవుతుంది. మేమిప్పుడు బయలుదేరుతున్నాం డాక్టర్, ఓ 1 అవర్లో అక్కడుంటాం. ఓకే శ్రీతాన్. ఏం డాడీ? మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. ఓకే డాడీ, నేను ఫ్రెష్ వస్తాను, త్వరగా రా. సూర్యబాబు. ఏంటి కుట్టి? టెస్ట్ చేయించి నీకు తీసుకుపోతున్నారా? అవును కుట్టి. నేను మీతో వస్తాను. మీ జ్యోతమ్మ రావడం లేదు కుట్టి, మేమే వెళ్తున్నాం. పర్లే సూర్యబాబు, నేను వస్తాను. వచ్చేం చేస్తావు? ఏం చేస్తానో నీకు తెలియదా? నేను జీవన కాదని కుట్టికి తెలుసు కదా, అందుకే వస్తానంటుంది. వచ్చి మాత్రం ఏం చేయగలవు? ఏమో, గది నాకు తెలియదు. నువ్వైతే జీవన కాదని గిప్పుడు తెలవకూడదు. దానికోసం నేనేదోకటి చెయ్యాలి. డాడీ, నేను రెడీ అయ్యాను, వెళ్దామా? కార్లో కూర్చు. ప్లీజ్ సూర్యబాబు, నేను మీతో పాటు వస్తాను. నువ్వెందుకు వెళ్లాలనుకుంటున్నావో నాకు తెలిసే. అది జీవన కాదని తెలిసిన మరుక్షణం నేనే అసలైన జీవనని, కావాలంటే నా బ్లడ్ టెస్ట్ చేసుకోండి అనటానికే కదా. దీన్ని ఎలాగైనా ఆపాలి. వస్తే నువ్విబ్బంది పడ్డం తప్ప అక్కడ మాకేం ఇబ్బంది ఉంటుంది? సాయం చెయ్యనికే ఒక మనిషి కావాలే గదా సూర్యబాబు. నువ్వు చేసిన సాయం చాలే. సూర్య, ఈరోజు ఘడియలంత మంచిగా లేవు, రేపు తీసుకెళ్లొచ్చు కదా. లేదు పిన్ని, ఇప్పటికే లేట్ అయిపోయింది. జీవన, వెళ్దాంరా కారుకు. నువ్వు కూడా వస్తానంటున్నావుగా, వచ్చి కూర్చో. గట్లనే సూర్యబాబు. ఏ కుటీ,